find the derivative of f of x is equal to sin x using first principle antunnanu eppudu gurtinchuko f dash x is equal to f dash x ani endi f of x derivative ni em antam manam f dash x antam din shortcut em anipistharu ani cheppanu nanna dy by dx y ante f of x ani gurtinchu sare using first principle ichesi manam find out cheyali ganaka ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి ఫస్ట్ ఎఫ్ డాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ సో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఇప్పుడు ఎంత సైన్ ఎక్స్ కదా నన్ను సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి కెన్ టేక్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎంత అవుతుంది సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇప్పుడు మనము పార్లలో అప్లై చేస్తాం So f dash x is nothing but d by dx of f of x. Derivative of f of x and is equals to ikkada mana entra raaskochu sin of x plus h minus f of x by lo sin x kadamma mana f of x ide kada is divided by h limit h tends to 0 this is in the form of sin c minus sin d So sin c minus sin d is equals to 2 cos c plus d by 2 sin c minus d by 2. అంతే కదా అమ్మా 2 cos c plus d by 2 sin c minus d by 2. Sin c minus sin d minus వచ్చినప్పుడు 2 cos c plus d by 2 into sin c minus d by 2 వస్తుంది. ఓకే సబ్స్టిట్యూట్ చేయనప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 2 cos x plus h plus x by 2 కరెక్ట్ ఇది c ఇది d cos c plus d by 2 ఇది నా c ఇది నా d సో ఇంటూ sin x plus h మైనస్ x c minus d by 2 e is divided by ఎంత ఉందన్న మనకి h x plus x ఎంత 2x అంతే కదా రాసేసాను అప్పుడు లిమిట్ h tends to 0 2 cos x plus x ఎంత 2x plus h by 2 ఇట్స్ క్లియర్ కదా ఇంటూ ఇది h ఇక్కడ రాస్తున్నాము ఓకే ఇంటూ లిమిట్ ఇక్కడ కూడా ఇచ్చేస్తాం లిమిట్ h tends to 0 cos ఇచ్చేసాను ముందు ఇప్పుడు మళ్ళీ దేనికి ఇచ్చేస్తున్నాను sin ఇచ్చేస్తున్నాను ఈ ప్లస్ x మైనస్ x ఏమవుతుందన్నా క్యాన్సిల్ అయిపోతుంది sin h by 2 by h ఇలా రాసుకోవచ్చు రాసుకోకూడదు సరే ఇక్కడ 2 ఉంది కదా నాన్న h by 2 కింద కన్వర్ట్ చేయొచ్చా h by 2 కింద రాయొచ్చు రాయొచ్చు ఎందుకంటే మళ్ళీ రివర్స్ అయ్యి మల్టిప్లై అయినప్పుడు ఆ 2 అక్కడికి వచ్చేస్తుంది కొద్ది లాజిక్ అప్లై చేయి రాసిస్తానప్పుడు మళ్ళీ రాస్తాం లిమిట్ h టెన్స్ టు 0 cos of 2x plus h by 2 into limit h tends to 0 ఇక్కడ ఉన్న 2 నే దీంతో డివైడ్ చేసి రాస్తున్నాను అంతే sin h by 2 divided by h by 2 ఇక్కడ రాశాను ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు ఇది రివర్స్ అయి మల్టిప్లై చేస్తే పైకి వస్తుంది ఆ 2 ఇదే ఇక్కడ నీకు ఇందాక కూడా చెప్పాను ఫార్ములా ఏం చెప్పాను లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పాను 1 అని చెప్పాను మరి ఇది ఇదే ఫార్మేట్ లో ఉంది కనుక దీన్ని ఎంత రాసుకోవచ్చు దీని ప్లేస్ లో మనం 1 రాసుకోవచ్చు కానీ h టెన్స్ టు 0 కలుగుతుంది కనుక h ఇక్కడ ఎంత వస్తుంది 0 వస్తుంది సబ్స్టిట్యూట్ చేసానప్పుడు cos లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ లిమిట్ రాయకూడదు cos 2x plus 0 by 2
into in place of this we can write 1 because limit extends to 0 sin x by x value is equals to 1. This is in the form of this format. So ikkada 0 value undra gaaka cos 2x by 2 ee 2 2 cut ayipothe cos x vastundi ante f of x derivative f of x ante enti ani cheppanu na d by dx of f of x ante f dash x keep in mind దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది కాస్ ఎక్స్ వచ్చింది అంటే దాని షార్ట్ కట్లు దీని ప్లేస్ లో ఎంత పెట్టుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో డి బై డిఎక్స్ ఆఫ్ దీని ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత సైన్ ఎక్స్ సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ ఆల్వేస్ ఈక్వల్ టు ఎంత కాస్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ కాస్ ఎక్స్ అలాగే d by dx of cos x తీసుకున్నాం అనుకో ఏ వస్తుంది మైనస్ sin x వస్తుంది గుర్తుంచుకో sin x డెరివేటివ్ cos x డెరివేటివ్ మైనస్ sin x క్లియర్ గా అర్థమైంది